చేస్తున్నా ఫ్రెష్ ఉంది. కేబుల్ కార్ అనేది సడన్ గా ఆగిపోయింది అనమాట. ఎంత పైకి వచ్చి ఆగిపోయిందంటే ఛానల్ ఫ్రెండ్స్ లో అమ్మాయి గారు హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా, మీరందరూ కూడా బాగున్నారా అనుకుంటున్నా. సో ఈ రోజు ఏంటంటే మాకు ఇక్కడ ఫుల్ గా అయితే స్నో పడింది అనమాట. సో ఈ స్నోలో స్కీయింగ్స్ అనేది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆల్మోస్ట్ అందరూ అయితే ఆ టాప్ స్కీయింగ్ దగ్గరుండి ఆ పైన కొండ ఉంది కదా అక్కడ స్కీయింగ్ స్టార్ట్ చేస్తారనమాట. అక్కడ నుంచి జర్రని జారి కిందకి రావచ్చు. సో అక్కడికైతే వెళ్తున్నాం మనం. సో ఆల్మోస్ట్ చాలా మంది వరకు ఏంటంటే రెడీ అయిపోయారు చూడండి, స్కీ చేయడానికి, స్కీస్ తీసుకొని. అండ్ ఇప్పుడు మనం పైకి వెళ్దాము. పైకి వెళ్ళి అసలు పైన టాప్ వ్యూ చూడండి ఎంత బాగుందో అక్కడ. సో ఇదంతా కూడా నైట్ స్నో పడి ఫుల్ స్నో అయిపోయింది అనమాట. అసలు ఉంటలు ఉంటలుగా ఉంది చూడండి స్నో. రోడ్ల వరకు అయితే క్లీన్ చేశారు ఎందుకంటే వెహికల్స్ అవి పోవాలని చెప్పేసి. చాలా చలిగా ఉంది. మాకైతే ఇప్పుడు టెంపరేచర్స్ మైనస్లో ఉందంట. వావ్, నేను ఒక బ్యూటిఫుల్ వ్యూ చూపిస్తాను మీకు. సో చూసారా హౌసెస్ మీద అంతా కూడా ఆల్మోస్ట్ స్నోయింగ్ అనేది భయంకరంగా పడింది. నైట్ ఒక్క పూటకే ఇంత స్నో పడింది. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ అంత స్కీయింగ్ చేయడానికి వెళ్తున్నాను అనమాట. సో స్కీయింగ్కి ఈ స్నోలో అయితే ఎక్కువ నడవలేమనమాట. కాళ్ళు పెట్టామంటే లోపలికి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఫ్రెష్ స్నో కాబట్టి. అండ్ ఇక్కడ ఇప్పుడైతే అందరూ స్కీయింగ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ స్నో ఏంటంటే ఫ్రెష్ స్నో కాబట్టి కాలు పెట్టామంటే ఆల్మోస్ట్ మన మోకాలు దాకా కిందికి వెళ్ళిపోతుంది. అప్పుడు నడవడానికి అన్నిటికీ కష్టమవుతుంది కదా. సో ఇది చూడండి, ఇది వచ్చేసి ఈ స్నో ప్లేసెస్లో డ్రైవ్ చేయడానికి అనమాట. ఈ వెహికల్ అంటే రెడీ అవుతున్నారనమాట స్కీ చేయడానికి, స్టార్ట్ అవ్వబోతారు ఇంకా కాసేపట్లో. అండ్ దానికి సంబంధించిన అన్నీ కూడా వేసుకుంటూ అలా రెడీ అవుతున్నారు. సో దే ఆర్ గెటింగ్ రెడీ. సో గైస్, ఇక్కడ ఏంటంటే స్కీయింగ్ ఎక్కువ చేస్తారన్నమాట స్నో టైంలో. సో అలా స్కీయింగ్ చేసే వాళ్ళకి ఇంజ్యూస్ కూడా అవుతూ ఉంటాయి, బై మిస్టేక్ అవుతూ ఉండొచ్చు చాలా మంది వరకు. సో అలాంటప్పుడు ఏంటంటే అంబులెన్స్ అనేది పైదాకా రాలేదు కదా, అలాంటి టైంలో స్కీయింగ్ చేయడానికి కూడా. సో ఇక్కడ ఇవి ఉన్నాయి చూడండి, ఇది వచ్చేసి లైక్ అంబులెన్స్ అనమాట. స్కీ చేసి ఇంజ్యూర్ అయిన వాళ్ళని తీసుకురావడం కోసము ఇలాంటివి తీసుకెళ్తారనమాట టాప్కి. వీటికి చక్రాలు ఉండవన్నమాట, ఇది చూడండి స్కీయింగ్ టైప్ లాగే ఉంటుంది ఇది. సో దీన్ని తీసుకొని ఇదైతే మనకి ఇన్స్టెంట్ అవుతుంది అనమాట పైకి వెళ్ళడానికి. అండ్ ఎవరికన్నా ఇంజ్యూర్ అయిన వాళ్ళు నడవలేకపోతున్న వాళ్ళు అంతా పడిపోతారు కదా, వాళ్ళకి ఏంటంటే వెనకాల తీసుకురావడానికి చూడండి బెడ్ కూడా ఉందన్నమాట ఇక్కడ. సో ఇక్కడ మీరు చూడొచ్చు బెడ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ రాస్తున్నారు చూడండి ప్లస్ ప్లస్ అంటే ఆబ్వియస్లీ మనకి డాక్టర్స్ అని సింబల్స్ కానీ ఇవన్నీ కూడా సిగ్నల్ అన్నీ ఉంటాయి. సో ఇదైతే సెక్యూరిటీ పర్పస్ కోసం దీని అయితే వాడతారనమాట. సో ఏ ప్రాబ్లం లేకుండా ఎప్పుడు ఎక్కడ మనం ఎక్కడ పడిపోయినా సరే వీళ్ళు అనేవాళ్ళు వచ్చి మనల్ని తీసుకొని కింద దాకా వస్తారనమాట. తీసుకొచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ అంబులెన్స్లో పంపిస్తారు. బట్ పైకి అయితే రాలేదు కాబట్టి ఇలాంటి సేఫ్టీస్ కూడా ఉన్నాయన్నమాట స్కీయింగ్ చేసేటప్పుడు. అండ్ అక్కడైతే వాళ్ళందరూ రెడీ అవుతున్నారు స్కీయింగ్ చేయడానికి. ఇప్పుడు మనం కూడా ఏంటంటే ఆ పైకి వెళ్ళి నేనైతే స్కీయింగ్ చేయలేండి, ఒక టబ్ ఇస్తారు ఆ టబ్ వేస్తూ దర్రం జాగ్రత్త కిందకు వస్తా. సో ఇదే అనమాట ఆ వెహికల్. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈవిడికి ఇంజ్యూర్ అయిందనమాట.
సో ఆమె తీసుకొని కిందకు వచ్చినారు గైస్. సో ఇద్దండి ఈ విధంగా స్కీయింగ్ చేస్తూ వెళ్తుంటారు. చూడండి ఎంత స్పీడ్ వస్తున్నారు ఒక్కొక్కరు. సో గైస్ ఇక్కడ మీరు చూడొచ్చు మనం వచ్చేసి ఇక్కడ ఉన్నాం కదా, ఇటు సైడ్ అయితే ఫ్రాన్స్, ఇటు సైడ్ అయితే ఇటలీ అన్నమాట. మీకు క్లియర్ మ్యాప్ ఉంది చూడండి, మనం ఇప్పుడు ఈ కొండల మీద ఉన్నాము. సో ఇందాక చెప్పినట్టు ఆ కొండకు అవతల ఇటలీ. సో యా యూ కెన్ సీ దేర్ ఇటలీ అండ్ ఫ్రాన్స్.